5 కరోడ్ ఇవ్వకపోతే చంపేస్తాను అన్నాడు. మాది ప్రాణం పెట్టియా సాబ్, మీరే రక్షించాలా. వాళ్ళు పాపను ఎక్కడ దాచారో చెప్పారా? నైజీ. డబ్బు ఎక్కడ తీసుకురమ్మన్నారు? షిప్ యార్డ్. అచ్చా, వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేస్తారు, డబ్బు ఇవ్వనని చెప్పు. అలా చెప్తే చంపేస్తారు సాబ్. వాడేం చేయడు, పాపను రక్షించే బాధ్యత నాది. డబ్బులు ఇస్తున్నావా లేదా? ఏ సాలే, తెరే బేటీకి ఆవాజ్ సోన్. బేటీ బేటీ, పాప ఏడుతున్నావు కదరా, పైసా లేకే. ఒక్క పైసా కూడా ఇవ్వ, పాప కంటే డబ్బే నాకు ముఖ్యం. అరే చెప్. క్యా హువా సాహబ్, క్యా హువా క్యా రే. అరే జనాలకి డబ్బు పిచ్చి బాగా పట్టిందిరా. అరే రక్త సంబంధం కంటే రంగు కాగితాలే ముఖ్యమంటున్నాడు రా భాయ్. బచ్చికో క్యా కరేంగే సాహబ్. క్యా కర్నా బచ్చికో. ఖతం కర సాలే కో. పర్ లిఖా జాతా హై ఖానే వాలోన్ కా నామ్. ఆ బాక్స్ పేరు అన్ని పేరు రాసిందిరా భాయ్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. భగవాన్ జన్మనిస్తే పాపకి మీరు పునర్జన్మనిచ్చారు ఈ 5 కరోడ్లో. భయ పైసలలో భయ, బాస్కి తెలియదు ఈ పైసలతో డైరెక్షన్ కరు. ఈ శివుడు నమ్మిన వారికి తల ఉంచుతాడు, నమ్మక ద్రోహం చేసిన వారి తల ఉంచుతాడు. ఆర్కేకి నా మీద నమ్మకం ఉంది, ఆర్కే మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం పోతే మనిషి చచ్చిన వాడితో లెక్క. దొక్కు సెడ్జీ, బిడ్డ దూరం అయితే కన్నవాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసు.
చేసిన దానికి వెలకట్టి నా విలువను దిగజార్చొద్దు. ఏ భగవాన్ హే, ప్రణామ్ కరో బేటీ. అడుగుతుంది ఏం చెప్పాలరా డైరెక్టర్ అయ్యవా, సినిమా ఎప్పుడు వస్తుంది అన్నయ్య అంటుంది చెల్లి. సుమతను ఏం చెప్పాలి, నా కోసం ఎదురు చూస్తూ ఎన్ని కష్టాలు పడుతున్నారు. అమ్మా, అన్నయ్య గుర్తొచ్చాడా? నా కంటి పాప వాడినప్పుడు ఎలా మర్చిపోతాను. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎలా కష్టాలు పడుతున్నాడు. కనీసం ఫోన్ అని చేయొచ్చుగా. బిజీగా ఉన్నాడేమోనేమో, ఒకేసారి డైరెక్టర్ అయి రావాలనుకుంటున్నాడేమో. వాడు అలా అనుకుంటే ఊరు జనం అలా అనుకోవట్లేదే. నీ కొడుకు డైరెక్టర్ అయి వచ్చేటప్పుడు, నీ కూతురు పెళ్లి చేసేటప్పుడు అని హేళన చేస్తున్నారు. జనం మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదమ్మా. అన్నయ్య మీద నమ్మకం మనకు. వాడెలా ఉన్నాడు ఒక్కసారి చూడాలనుందమ్మా. నేను కూడా వాడిని చూడాలనుంది. ఒక్కసారి వచ్చి వెళ్తే బాగుండు. వస్తానమ్మా, మీరు గర్వపడేలా వస్తానమ్మా. ఆ రోజు త్వరగా రావాలని ఎదురు చూస్తున్నా. ఆ భగవంతుడు నన్ను చల్లగా చూస్తాడు. మీ దేవుని ఉంటే చాలమ్మా, అనుకున్నది సాధిస్తాను. నన్ను డైరెక్టర్ని చేస్తావన్న నమ్మకంతో నువ్వు చెప్పిన ప్రతి పని ప్రాణాలను తెగించి చేశారు. ఇక నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. చూడు మిస్టర్ ఆర్కే, ఇప్పటికే నా చేత చేయకూడని పనులు చేయించుకున్నా. నా బలహీనతను సొమ్ము చేసుకున్నా. నాలో సహనం చచ్చిపోయింది. నాతో సినిమా తీయాలి. తీస్తున్నావు. తీయకపోతే ఈ శివుడికి తెలిసింది రెండే. ఒకటి, నమ్మిన వారికి తల దించడం. రెండు, నమ్మక ద్రోహం చేసిన వాడి తల తీయడం. బేటా, తుంతో మేరా దిల్హో, నువ్వు కోరితే నా ప్రాణాలైనా ఇస్తాను. బాలీవుడ్ అంతా నీ ముందు నిలబెడతా. నువ్వు గొప్ప డైరెక్టర్వి కావాలి, కానీ చివరిగా ఒక్క పని చేయాలి. ఏంటది? సైంటిస్ట్ త్రివేది ఒక అద్భుతమైన ఫార్ములాని కనిపెట్టాడు. ఆ ఫార్ములాని నువ్వు నాకు తెచ్చివ్వాలి. ఆ ఫార్ములా నీకెందుకు? అది నీకు అనవసరం. ఇది సక్సెస్ అయితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఓకే, చేస్తాను. ఆ సైంటిస్ట్ డీటెయిల్స్ ఈ పేపర్లో ఉన్నాయి. అతని హౌస్లోకి వెళ్ళడం అంత ఈజీ కాదు. నాలుగు చెక్ పోస్టులు దాటిన తర్వాత జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ ఫొటోస్ సైంటిస్ట్ త్రివేది, ఆయన కూతురు సుష్మవి. ఈ అమ్మాయి ప్రతిరోజు మార్నింగ్ 10 గంటలకు బయటికి వెళ్తుంది, తరువాత ఈవినింగ్ 5 గంటలకు ఇంటికి వస్తుంది. ఓకే, ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వర్క్. మాటిస్తే కట్టుబడతా, మాట తప్పితే తిరగబడతా, తిరగబడతా, తిరగబడతా.
మీ ఆఫీసులో బాంబు పెట్టారు, 10 నిమిషాల్లో పేలిపోతుంది. వాట్? హలో హలో సుష్మా, మన ఆఫీసులో బాంబు పెట్టారు, బయటకు వచ్చి. వాట్? మన ఆఫీసులో ఎవరో బాంబు పెట్టారు, అందరూ బయటకు వచ్చేయండి. అందరూ వచ్చారు సార్? సుష్మ తప్ప అందరూ వచ్చారు సార్. ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం?